రాజు అన్నాడు, వాణ్ణి ఎవరినో ముందు తీసుకుని రండి అన్నాడు. ఎవరిని? ఎలీషా గారిని. ఆ ప్రవక్త అంటే వాడెవడో నాకు కావాలి, వాణ్ణి సజీవముగా నా దగ్గర తీసుకొని రండి. మీరు ఎన్ని రథాలు వేసుకెళ్తారో వేసుకెళ్ళండి, ఏం చేస్తారో నాకు తెలీదు, ఆ వ్యక్తి ఆ ప్రవక్త మాత్రం నా కళ్ళ ముందు ఉండాలన్నాడు. ఆ రాత్రికి రాత్రి అందరూ బయలుదేరిపోయారండి. మొత్తం చుట్టుముట్టేశారు. ఎవరు చుట్టూరు? ఎలీషా చుట్టూరు చుట్టుముట్టారు. వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, ఎలీషా ఒక్కడే. వాళ్ళు చాలా వేల మంది ఉన్నారు. అక్కడ ఆ రాత్రి తెల్లవారవుతుండగానే లాన్ నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు. తెల్ల తెల్లవారవుతుండగానే ఎలీషా గారు సేవకుడు ఆ శిష్యుడు బయటికి వచ్చాడు. బయటికి వచ్చి ఒక్కసారి అలా చూస్తూ ఉన్నాడు. ఈడు రాగానే పుసుకల్లుతో బయటకు వచ్చేసాడు. చూడగానే వారి చుట్టూరు ఏం కనబడుతున్నాయి? సైన్యము కనబడు. సైన్యము కనబడగానే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అంటున్నాడు, దాసుడా నేను అయిపోయానయ్యా, యజమానుడా నీ దగ్గర ఉండి నేను చచ్చిపోబోతున్నాను. నేను అనుకుంటేనే ఉన్నాను, నీ బదులు ఇంకొకటి దగ్గర ఎవరి దగ్గర ఉంటే నా బతుకు బాగున్ను. నీ దగ్గర కాకుండా నేను ఎవరి దగ్గర పనిచేస్తే నా బ్రతుకు ఎంతో చక్కగా ఉన్ను. ప్రార్థన 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 అంటానే ఉన్నావయ్యా. ఈ ప్రార్థన ఇదిగో మనల్ని చుట్టుముట్టేశారు. నీవు ప్రార్థన అంటున్నావు కానీ శత్రువులు మనల్ని చుట్టుముట్టేశారు. ఇక అయిపోయింది, నీతో ఉండటం బట్టి నా కర్మ, నేను కూడా చచ్చిపోబోతున్నాను అని భయపడిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు. ప్రార్థన లేని వాడికి ఎక్కువ భయం ఉంటుంది. వస్తున్న పరిస్థితులను తట్టుకోలేడు. వస్తున్న పరిస్థితులు తల్లకిందులు అయిపోయేటట్లుగా కనిపిస్తుంది. ఈ గెహజ్జికి అదే కనబడుతుంది, ఈ దాసుడికి అదే కనబడుతుంది. బయటికి వచ్చాడు. వాడు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని బయటికి వస్తే ఎంతో బాగుండేది. మనోడు లెగటముతో పాటు బయటకు వచ్చేసాడు. రావటముతో ప్రార్థన జీవితం లేకపోవటముతో చూస్తున్న వాటి అన్నీ కూడా అతని కంటికి భయమును కలుగు చేస్తున్నాయి. ఆ భయముతో వణుకుపోయాడండి. వెన్నులో నుంచి వణుకు పుట్టింది దాసుడికి, సేవకుడికి అనగా అక్కడ పరిచర్య చేస్తున్న ఆ శిష్యుడికి వణులో నుంచి వణుకు పుట్టి దాసుని దగ్గరికి అనగా ఆ యొక్క సేవకుని దగ్గర ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా అయిపోయాం, ఇక మన పరిస్థితి లేదు, అయిపోయింది. ఇంతవరకు నిన్ను పట్టుకొని తిరిగాను, ఇంతవరకు నువ్వే నా సర్వస్వం అనుకున్నాను, ఏదో కొద్దిగా ధనం ఇస్తావు అనుకున్నాను, ఏదో ప్రార్థన చేస్తావు అనుకున్నాను, ఏదో గొప్ప ధన్యత నీ ద్వారా వస్తుంది అనుకున్నాను. ఏమొచ్చింది? మరణం వచ్చింది. నిన్ను నమ్ముకున్నందుకు నాకు బాగానే శాస్తి జరిగిందని అతడులో బాధపడుచు, భయపడుతూ, దుఃఖపడుచు, బెంబేలు పడిపోతున్న సమయంలో ప్రవక్త అయిన ఎలీషా అంటున్నాడు, భయపడ మాకు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇదిగో శత్రువులను చూసి భయపడుతున్నాం, ఇదిగో వస్తున్న అలజడిని చూసి భయపడుతున్నాం, ఇదిగో వస్తున్న పరిస్థితులను తట్టుకోలేనేమో అని భయపడుతున్నావు. నీ భయపడవద్దని దైవ సేవకుడు ప్రవక్త ఒక ధైర్యాన్ని చెబుతున్నాడు, నీవు భయపడవద్దని. ఈరోజు మన కళ్ళ ముందు అనేక సమస్యలు మెదలాడుతున్నాయి. ఈరోజు నీ కళ్ళ ముందు నీ బిడల బట్టి సమస్యలు మెదలాడుతున్నాయి. నీ భర్త నుంచి సమస్యలు మెదలాడుతున్నాయి, నీ అల్లుడి నుంచి సమస్యలు మెదలాడుతున్నాయి, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల నుంచి సమస్యలు ఎదలాడుతున్నాయి. నీ కుటుంబమే అల్లకొల్లోలంగా అయిపోయింది. ఎటు చూసినా నిరాశ, ఎటు చూసినా ఆదరలేని పరిస్థితి, ఎటు చూసినా నిరుత్సాహం, ఎటు చూసిన పరిస్థితులు తల్లకిందులైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ రోజు ప్రవక్త అంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. ఈరోజు నా పరిశుద్ధాత్మదేవుడు నీ సమస్యల బట్టి ఆయన తెలియజేస్తున్నాడు, ఈరోజు నీవు భయపడక ఆయన వైపు చూస్తే నీ సమస్యల అన్నిటికి నా ప్రభువారు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. ఆమే. ఆయన పరిష్కారం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. పరిష్కారం ఇచ్చే దేవుడు మన దేవుడు. నీ భక్తి వృధా అయిపోదు, నీ ప్రార్థన వృధా అయిపోదు. ఈరోజు మందిరానికి వచ్చావు,
వొత్తేనే ఎక్కడికి రాలేదు నువ్వు, దేవుడు నడిపిస్తే వచ్చావు. ఆయన అంటున్నాడు, వచ్చిన నీతో అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నీ సమస్యల బట్టి భయపడవద్దు, నీకు వస్తున్న అలజడిని బట్టి భయపడవద్దు, నీ వ్యాపారము కుదుటి పడటం లేదని భయపడమాకు, అనారోగ్యమును బట్టి భయపడమాకు, గర్భఫలము లేదని భయపడమాకు, సంతానాభివృద్ధి కలగటం లేదని భయపడమాకు, శరీరము రోగము ప్రతిరోజు నిన్ను క్షీణింపచేస్తుందని భయపడమాకు. నా పరిశుద్ధాత్మదేవుడు ఒక వార్ధానపూర్వకంగా ఆయన తెలియపరుస్తున్నాడు, ఆయన నీకు ధైర్యాన్ని చెప్పి భయపడవద్దు, నీవు నా సొత్తువు ఆయన తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ బిడ్డల నా ప్రభువారు ఉన్నతమైన స్థలములో ఒకరోజు ఉంచబోతున్నాడు, నీ కనులతోనే అది నీవు కనులారా చూడబోతున్నావు. ఆమేన్, ఆమేన్. ఆయన మనల్ని తలగా ఉంచుతాడే కానీ తోకగా ఉంచే దేవుడు కాదు. ఎంతోమంది నిలబెట్టాడు, నిన్ను కూడా ఆయన నిలబెట్టడానికి ఇష్టపడుచున్నాడు. భయపడుతూ సేవకుడు లోనకి వచ్చాడు. ఎంత చెబుతున్నా గహజీ ఇంకా భయపడుతున్నాడు. సేవకుడు అంటున్నాడు, భయపడకయ్యా అంటే ఏం భయపడకుండా ఉండమంటావు చెప్పు. అక్కడేమో సిరియా సైన్యం వచ్చింది, మనల్ని చంపేస్తారు, నీకే ఇక్కడ కూర్చొని ప్రభు స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నావు. నాకు ఏ దిక్కు ఉంది, నీవే దిక్కు అని వచ్చాను. నీవే చక్కగా మాట్లాడుతున్నావు, నెమ్మదిగా మాట్లాడుతున్నావు, లో నుండి చక్కగా ప్రార్థన చేస్తున్నావు. బయటికి వస్తే తెలుస్తుంది ఆ గోల ఏమిటో, బయటికి వస్తే తెలుస్తుంది వారు యుద్ధమునికి ఎంత సమీపముగా వచ్చారు. నీకేం తెలుస్తుంది అన్నట్లుగానే మాట్లాడాడు గెహర్జీ ప్రవక్త దగ్గర. సేవకుడు అప్పుడు అంటున్నాడు, అనగా ప్రవక్త అంటున్నాడు, ప్రభువా ప్రభువా వీడి కళ్ళు తెరవండి అని ప్రార్థన చేశాడు. దేవుని మహిమ చూడలేని ఆ పొరలన్నీ కూడా అక్కడ రాలిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రవక్త ప్రార్థన చేశాడో బయటికి వెళ్ళి అడుగు పెట్టి చూశాడండి. అడుగు పెట్టగానే వారికన్నా అధికులైన వారు అనేక మంది పరలోక సైన్యము అక్కడికి దిగి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుదాం. హల్లెలూయా. వారైతే వారి ముందు కొద్ది మందిగా కనబడుతున్నారు, పరలోకములో నుంచి వచ్చారు సైన్యము, వారికంటే అధికులుగా కనబడుతున్నారు. ఎంత గొప్ప మహిమ అండి. సావుకుడ ఉండటం ఎంత క్షేమం, సేవకుడు ఉండటం ఎంత ఉపయోగం, సేవకుడు ఉండటం ఎంత ఆ రాజ్యానికి క్షేమకరం కలిగింది. దాసుడు చూశాడు, పనివాడు చూశాడు, అక్కడ దేవుని సైన్యము దిగి రావటం చూశాడు. సేవకుడు ఒక్క సేవకుడు గురించి సిరియా దేశంలో ఉన్న సైన్యం అంతా వచ్చారు. సిరియా దేశంలో ఉన్న సైన్యమంతా ఎలీషా ప్రవక్త గురించి అతనును తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. కానీ ఎలీషా గురించి పరలోక సైన్యము దిగి వచ్చింది. గట్టిగా చాపట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు నీ శత్రువులు ఎంతమంది నీ ఎదుట కనబడినా, ఎన్ని పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నా, ఎంత ఇబ్బందుల్లో నువ్వు వెళ్తున్నా, నీ హృదయానికి బాధ కలిగించేది ఏ పరిస్థితులు నీ ముందు ఉన్నా, నీ ప్రభువుకి ప్రార్థన చేయి. పరలోకములో నుంచి నీ కొరకు ఒక సైన్యము దగ్గర రాబోతుంది. ఆమేన్ చెప్పండి. ఆమే. పరలోకము నుండి నీ బిడల కొరకు ఒక సైన్యము దగ్గర రాబోతుంది. పరలోకములో నుంచి నీ కుటుంబము కొరకు ఒక సైన్యము దగ్గర రాబోతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన సైన్యాన్ని నీ కొరకు దింపుతాడు.